ప్రైజ్ మనీ పెంచుకునేందుకు బిగ్ బాస్ ఇంటి సభ్యులు బాగానే కష్టపడ్డారు అయితే అందరికంటే చిన్న టీం ఎక్కువ ప్రైజ్ మనీ గెలుచుకోవడం విశేషం టాస్కుల్లో రెచ్చిపోయిన హౌస్ మేట్స్ ను మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు సరదా గేమ్స్ ను ఆడించారు ఆ వెంటనే వాళ్ళు ఇంటి వాళ్ళ నుంచి కొన్ని వస్తువులను తెప్పించాలని కొందరిని ఇచ్చేందుకు మరికొందరు కళ్ళ ముందు ఆశ పెట్టి వెనక్కు తీసుకున్నారు ప్రైజ్ మనీ కోసం ఇచ్చిన పోటీ ముగిసినందున బిగ్ బాస్ ప్రకటించాడు అంతులేని వీరులు టీం డెబ్బై ఐదు వేలు అఖండ టీం లక్ష ఇరవై ఐదు వేలు కెరటం రెండు లక్షల నలభై ఐదు వేలు సాధించినట్లుగా వెల్లడించారు ఈ మూడింటిలో కెరటం టీం సాధించిన డబ్బును ప్రైజ్ మనీలో యాడ్ చేశారు దీంతో ప్రైజ్ మనీ ఐదు లక్షల నలభై ఐదు వేలకు చేరుకుంది అనంతరం బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్ ను ఆడించారు ఈ క్రమంలో యష్మి చికెన్ దొంగినిచ్చినట్లుగా ఒప్పుకుంది సోనియా ఆడపులీలా రెడీ అయింది విష్ణుప్రియ పోల్ డ్యాన్స్ చేసింది నిఖిల్ చీర కట్టుకొని స్టెప్పులేశాడు తర్వాత కంటెస్టెంట్లకు ఇంటి నుంచి బహుమతులు వచ్చాయి గుడ్ న్యూస్ అని చెప్పారు కానీ ఐదుగురికి మాత్రమే గిఫ్ట్స్ పొందే అవకాశం ఉందని మెలికపెట్టాడు ఆ ఐదుగురు ఎవరనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు ఎవరి గిఫ్ట్స్ పొందాలి ఎవరి బహుమతి వెనక్కి పంపించాలి అన్నది ఇంటి సభ్యుల చేతిలోనే ఉందన్నాడు మొదటిగా అభయ్ నిఖిల్ గిఫ్ట్లు వచ్చాయి నాన్నకు తెలియకుండా దొంగతనం మా నాన్న లెక్కల మాస్టారు తను చాలా స్ప్రిట్ గా కానీ నేను సినిమాలో వస్తాను అంటే సపోర్ట్ చేశాడు అలా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను సంపాదించి డబ్బుతో కొన్న వాచ్ అది ఆయన ఉన్నన్ని రోజులు అదే ధరించాడు అని చెప్పాడు అభయ్ నిఖిల్ మాట్లాడుతూ అబ్బాయిలకు నాన్నను హక్ చేసుకునే అదృష్టం ఉండదు అందుకని నాన్నకు తెలియకుండా ఆయన షర్ట్ ను దొంగతనం చేశాను అంటూ ఏడ్చేశాడు నైనిక కోసం సీత త్యాగం మెజారిటీ ఇంటి సభ్యులు అబ్బాయికు లాలీపాప్స్ ఇచ్చి సపోర్ట్ చేశారు దీంతో అతడు వాచ్ అందుకున్నాడు నైనికా సీతకు బొమ్మలు గిఫ్ట్ గా వచ్చాయి సీత మాట్లాడుతూ ఐదేళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉన్నాక అతడు నన్ను వదిలేసిపోయాడు అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు అతడే ఈ బొమ్మ నాకు కొరిచ్చాడు ఈ బొమ్మ లేకుండా నేను ఎప్పుడు నిద్ర కూడా పోలేదు అంటూ ఏడ్చేసింది కానీ ఈ బిగ్ బాస్ హౌస్ లో నాకు నైనికా విష్ణు దొరికారు వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతున్నానంది కాబట్టి ఈ బొమ్మ లేకుండా ఉండగలను నైనికాను గిఫ్ట్ ఇచ్చేయమని కోరింది చాలాసార్లు విడిపోదాం అనుకున్నాము నైనిక మాట్లాడుతూ ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తే ఎన్నో గొడవలు జరుగుతాయి అలా ఎన్నోసార్లు గొడవలయ్యాయి చాలాసార్లు విడిపోదాం అనుకున్నాము కానీ ఒక హింసాత్మక రిలేషన్షిప్ నుంచి బయటకొచ్చాక ఈ వ్యక్తి వల్లే నేను ఆ బాధను మర్చిపోయాను నేను కొన్ని తప్పులు చేశాను సారీ కన్నా నన్ను ఇంతలా ప్రేమించినందుకు థ్యాంక్ యూ అని ఏడ్చేసింది సీత త్యాగం హౌస్ మేట్స్ సపోర్ట్స్తో నైనిక తన బొమ్మను గెలుచుకుంది అదే చివరి ఫోటో నబెల్ పృథ్వీలకు తండ్రి ఫోటోలు వచ్చాయి నబెల్ మాట్లాడుతూ నాన్నకు సింగర్ అవ్వాలన్నది కోరిక తనకెలాగో అనుకున్నది కళ నెరవేరలేదు కాబట్టి నాకు ఎక్కువ సపోర్ట్ చేసేవాడు కాలేజీకి కూడా సరిగ్గా వెళ్లకుండా యూట్యూబ్ వీడియోలు చేశాను అంటూ చేస్తూ ఉండేవాడిని రెండు వేల ఇరవై ఒకటి జూన్లో నాన్నతో చివరిసారి ఫోటో దిగాను ఆ మరుసటి నెలలోనే తను చనిపోయాడు కానీ నేను స్ట్రాంగ్ పృథ్వీకి వచ్చిన బహుమతిని అతడికి ఇచ్చేయమని కోరాడు నాన్నతో దిగిన ఏకైక ఫోటో పృథ్వీ మాట్లాడుతూ మా నాన్నతో నేను దిగిన ఏకైక ఫోటో ఇదొక్కటే మా నాన్నతో ఆగస్టు పదిహేనున చాలాసేపు మాట్లాడాను ఆ రోజే ఆయన కాలం చేశాడు నేను నటుడు నవ్వాలి అని ఆయన కోరిక అది నెరవేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు మెజారిటీ ఇంటి సభ్యులు నబెల్ కు లాలీపాప్స్ ఇవ్వడంతో అతడు ఫోటో ఫ్రేమ్ అందుకున్నాడు అనంతరం మణికంఠాకు శాల్వా ఆదిత్యకు తండ్రి ఫోటో ఫ్రేమ్ లో గిఫ్ట్ గా వచ్చాయి చనిపోదాం అనుకున్నాను మణికంఠ మాట్లాడుతూ అమ్మ చనిపోతుందనడానికి ముందు తన శాలువా ఇచ్చింది సింపతి కోసం అయితే దీన్ని నాకు ఇవ్వకండి అన్నాడు ఆదిత్య మాట్లాడుతూ నాలో ఉన్న మంచి లక్షణాలు అన్నిటికీ కారణం మా నాన్నే కరోనా టైంలో నా భార్య కుమారుడు తల్లి అందరికీ కోవిడ్ వచ్చింది ఆ సమయంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను అనే ఆలోచన నన్ను చుట్టుముట్టాయి అప్పుడు నాన్న ఫోటో కింద పడింది నన్ను హెచ్చరించింది అని ఎమోషనల్ అయ్యాడు దొంగతనం ఈ క్రమంలో నాన్న గొప్పతనం గురించి చెప్తూ భాష భావోద్వేగాలకి లోనయ్యాడు సపోజ్ తో ఆదిత్య తన తండ్రి ఫోటోను అందుకున్నాడు ఇకపోతే మణికంఠ అర్ధరాత్రి అఖండా టీమ్ లోకి దూరి సరుకులను దొంగతనం చేశాడు అందరిని ఓ ఆట ఆడుకుందామనే ఈ ప్లాన్ వేసినట్లున్నాడు